రిపున సాగే రెప రెపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది. నీ కొడవలే నాకు చేతుటే చేతు బాగా వస్తుంది కానీ మంట వచ్చారా మోపు సరిపోద్దేమా మంట వేసుకొని పీకుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ టచ్ రైట్ వెలిగింది. వెల్కమ్ టు మన విలేజ్లో. మన విలేజ్లో వీడియో ఏంటంటే, ముందు వీడియో సొంత వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుంది, ఎందుకంటే మంచి వీడియో అనిపించింది. అయితే ఈ వీడియో ఏంటంటే, కొంతమంది మన సబ్స్క్రైబర్లో అడిగారనమాట, అన్న మీ పొలంలో ఇప్పుడు వ్యవసాయం ఏంటుందనేసి. అందుకని ఈ బ్లాగ్ చేశాను. మా పొలంలో ప్రజెంట్ ఏంటుందంటే గడ్డి ఉందండి. గడ్డి ఇదిగో, నిజంగా గడ్డ ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కొన్ని కొన్ని దిక్కుల చాలా వరకు ఈ దొమ్మలోనే అవుతున్నాయి. మాకేంటంటే వర్షాలు లేవు అసలు. చూసారు కదా ఎంత మామూలుగా అంటే ఇది కొడవలతో కొయ్యాలి. అంటే ఇదో గడ్డి పీకుతున్నాం కదా, అంతే ఎంత పొడిగా ఉందో చూడండి. ఇదో మా వెరాకు, వెరాకు కూడా చూపిస్తాను తర్వాత. అదనమాట, ప్రజెంట్ పొలంలో ఏ వ్యవసాయం కూడా లేదు. వెరాకు ఉంది, మొన్న తడిపి పిండే తీశారు. అది కొంచెం ఎదిగితే ఈ లోపు వర్షాలు పడితే చెరువులో కొంచెం నీరు ఉంది, కానీ అది సరిపోదు కదా. చెరువులో నీరు తీసామంటే ఊరందరికీ సరిపోవాలన్నమాట. అలా కాకుండా ఎవరు నచ్చినట్టు తీసేద్దామంటే కుదరదు చెరువులో నీరు. అందుకని చెరువులో నీరు ఎవరు తీయలేదన్నమాట, సరిపోదు అది అందరికీ. అది ఇప్పుడు దీనికన్నా ముందు నువ్వులు చల్లాం కదా, నువ్వులు పంట అనేది అయిపోయింది. అనుకున్నంత రీతిలో కాదు కానీ పర్వాలేదు, మోస్తారుగా నువ్వులు అయ్యాయి. నువ్వుల తర్వాత ఏంటంటే నెక్స్ట్ వరే. ఆ వరే వర్షాలు పడితే చుట్టుపక్కల మోటార్లు ఉన్నారు, మోటార్లు సోలార్లు ఉన్నారు, అక్కడక్కడ చెరువుల్లో నీళ్ళైతే తోడుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ వరి నాట్లనే వేస్తున్నారు. మా అత్తవారిది కూడా అయిపోయింది, అయిపోయింది కదా మీ అమ్మలదని. ఏమేమి సార్ పిల్లలేదు మనల్ని, పోయిన సార్ పిలిచారు. ఎంతకని పిల్లదా, మన ఊరు కూలీ ఎక్కువ అడుగుతారని పిల్లదా. ప్రతి సంవత్సరం మా అత్త రూట్కి సాయం చేయడానికి వెళ్ళేవారు, కానీ ఈసారి వెళ్ళే దమ్ములు అయిపోయినట్టు కూడా తెలియదు. అలా దమ్ములు వచ్చారు. నేనైతే ఇప్పుడు వచ్చాను. నేనైతే ఇప్పుడు వచ్చాను, ఇగో కట్టు పట్టుకొని. నేను వచ్చినప్పుడు ఇదిగో అయ్యా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేన్నది, ఇద్దరు ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరిగేముంది అన్నట్టు. ఇంకో విషయం చెప్పాలి మీకు, మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ ఫస్ట్ శాలరీకి దగ్గరలో ఉంది. ఫస్ట్ శాలరీ పెడితే కనుక చిన్న మేకపిల్లని కొనాలని ఉంది. మరి రూపాయి ఏమంటుందో చూడాలి. ఏ అమ్మాయి పాపం పొద్దల్లా లేచిన దగ్గర నుంచి ఖాళీ ఉంటుంది, అలా ఏదో పని చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం నేను బయటికి వెళ్ళి వీడియోస్ చేయాలని ఉంటుంది, కానీ చాలా రేర్గా బయటకు వెళ్తుంటానమాట. అందుకే డబల్ ఎత్తున
ఖర్చు ఆగలేదా? ఆహా రెండే వస్తుందిలే, అవుతుందండి. నీకు ఎందుకు నేను పెట్టుకోండి అన్నాను కదా. దా పాలు టైం అయిపోతుంది. ఏది గోనె అక్కడ పెట్టిందా? ఇవిడేంటంటే మా చిన్న అగ్రికల్చర్ అప్డేట్ అన్నమాట. బాగా ఏదో బయటికి వెళ్ళి వీడియో చేయాలని ఉంటుంది, కానీ పాప మీకు ఇంటి దగ్గర పిల్లలతోటి కలం పనులు పొలం పనులు అన్నీ ఒకరిది అయిపోతుందని చెప్పేసి అందువల్ల ఇంక బయటికి వెళ్ళి వీడియోస్ చేయలేకపోతుంది అన్నమాట. ఎప్పుడూ వీలైనప్పుడల్లా ఇక మొన్న అలమండ పశువుల సంత, నిన్న దేవరా పెళ్ళి వెజిటబుల్స్ సంత చేశాను కదా, అలా వీలైనప్పుడల్లా బయటకు వెళ్తున్నాను. వీలు కానినప్పుడల్లా కలంలో మిల్కింగ్ వీడియోస్ అని ఏవో చిన్న చిన్నవి ఏదైనా మీరు ఒక్కడనే చేయాలి. రూపం ఏంటంటే కడాఖండిగా చెప్పేసింది నేను వీడియోస్ చేయనని. అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా అదొక చిన్న బిడియం అనమాట, అందువల్ల నేను కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వీడియోస్ అయి నేనే చేస్తున్నాను. నెక్స్ట్ దేవుడి దయవల్ల మీ దయవల్ల కొంచెం దేవుడికి బాగా మొక్కండి. ఈ రెండు మూడు రోజుల్లో కొంచెం పెద్ద వర్షాలు పడితే కనుక మాయి దమ్ములు స్టార్ట్ అయిపోతాయి. దమ్ములు స్టార్ట్ అయిపోతే అప్పుడు ఫుల్గా పని ఉంటుంది పొలం నిండన. అప్పుడు దాకా మాత్రం ఇంకా అలాగే వ్లాగ్స్ నాకేంటంటే కుకింగ్ వీడియోస్ చేయాలని నాకు అసలు ఈ ఛానల్ స్టార్టింగ్ 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసింది వంటల వీడియోస్ కోసం అని చెప్పేసి. వంటలు ఉండడం అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ అన్ని రకాలు వండుతాను అనమాట. రూపాన్ని వంటలు ఎలా చేస్తానే మ్యాక్సిమం ఇంట్లో అన్నము చారు అది రూప చేస్తుంది. మ్యాక్సిమం 90% కూర మాత్రం నేనే వండుతాను రోజును. అలా చీకటి పడుతుంది, టైము 5:30 ఎంత అవుతుంది. ఇప్పుడు ఇలాగ నెక్స్ట్ కాలంలోకి పాలు తీసుకొని ఈ పాల కేంద్రానికి వేసుకొని సరిపోద్ది అయితే తెచ్చి పోగులు తెచ్చి. సరిపోద్దిరా, ఎంతకన్నా బాగుంది. అయితే తెచ్చి కొంతమంది ఏంటంటే ఇంకో కామెంట్లు అడిగారు, అన్న మీకు మ్యారేజ్ 8 సంవత్సరాలు అయిందనేసి. ఎవరో నమ్మలేరు మాకు మ్యారేజ్ 8 సంవత్సరాలు అయిందంటే కనుక. మాకు మా మ్యారేజ్ 10 సంవత్సరాలు అవుతుంది, 10 ఇయర్స్. ఏ సంవత్సరంలో అయిందే? 12ఆ? 9 సంవత్సరాలు అవుతుంది. 9 ఇయర్స్ మై మ్యారేజ్. చాలామంది నమ్మరు మాకు 9 సంవత్సరాలు అయిందంటే పెళ్ళి. ఇద్దరమే పొట్టోళ్ళమే, మా ఆవిడకన్నా నేను పొట్టోడిని అనమాట. మంచి పాట పాడేదేనా? పాడే మా ఆవిడలో బెస్ట్ క్వాలిటీ, కోలాటం చేస్తుంది, సూపర్ చేస్తుంది. ఆ మధ్యన కోలాటం చేసిన వీడియో వేరే రెండో ఛానల్లో పెట్టాను అనుకుంటాం, కానీ ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందంటే నిజంగా. ఎంత పని ఉంటుందండి ఆడవాళ్ళకి. మగవాళ్ళని చాలామంది అనుకుంటాం, కానీ ఇంటి దగ్గర ఉండడం కదా అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇంకా చాలా చాలా ఎక్కువ పని ఉంటుంది. అందులోనూ మా పల్లెటూళ్ళు లాంటి ఆడవాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంటి దగ్గర పని చూసుకోవాలి, కలం పనులు చూసుకోవాలి, పొలం పనులు చూసుకోవాలి, మళ్ళీ పిల్లలకి లోపు సాయంత్రం అవగానే మళ్ళీ వాళ్ళ పని వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి తినిపించి వాళ్ళు పడుకోబెట్టాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇంకా చిన్నపిల్లలు కదా మా పిల్లలు. అదనమాట
అది మిగతా చిన్న బ్లాగ్ కలంలోకి వెళ్ళాక ఒకసారి చేద్దాం. మోపుకు సరిపోదన్నది కొంచెం పిల్లకలు కోద్దాం. సరిపోదులే, మాకు రెండు గేదెలు ఒక పెయ్య బుచ్చిపోయింది తెలుసు కదా. మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే కనుక మాదేంటనే తెలుస్తుంది. మా వ్యవసాయం కానీ మా కలం ఇదంతా చాలా నిందులు దోపిస్తే తర్వాత దోపచ్చు బొరుగదు నేను చెప్తాను రద్దా. బరువుంటుందా మస్త్ ఎలా పడుకో. సొంతేచ్చుకో కొడవే బొరుగు నేను తెత్తనులే పదండి రావద్దు కనులకి పద వస్తాను. బరువు ఉండదు అన్నవే కిందకన్నా పెద్ద బరువులు మోసాను అంటారా. ఎవడు మై బిగ్గెస్ట్ హోమ్ టూర్ ఒకసారి చేస్తాను. ఇప్పటి నుంచి అనుకుందాం అనుకున్నాను హోమ్ టూర్ వీడియో. ఒక ఖాళీ ప్లేస్లో బఫెలేసు పక్కన రూమ్లో మై హోమ్ అన్నమాట. తీస్తున్నాయి ఇగో మా వాడు ఫ్రెండ్ అదే మా దీపి గోడి ఫ్రెండ్. ఓయ్ తీస్తానా నాన్న మిల్క్ తీస్తున్నాడు మిల్క్. ఒరే దాన్ని ఏటా అంటుందిరా, ఒరే బుజ్జిపోయేదిరా దీపు బుజ్జిపోయేది లోపల ఉందా. ఇంత పద బుజ్జిపోయేదానికి వెళ్దాం పద. ఒరే ఊరించకరా దాన్ని, తెచ్చితే ముందుకు తెచ్చి చూడసి కుర్ర ఊపుతుంది మళ్ళీ వదులుతుంది నాలుగుండే. వదిలి ఎక్కడికి ఎలా వదిలి అదే వేరే పోలేదు. ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు పెయిన్ కట్ట లేకపోతాను లాగ్ కట్టుగా. నాకుతుందిరా పెట్టిన పెట్టు దానికి పళ్ళు ఏం రాలేదు ఇంకా నన్ను పెట్టే. ఓయ్ ఉచిపోయి కరిసేస్తుందా ఒక పళ్ళు వచ్చింది కరలేదు రిగ రిగ పక్క ఎంత బాగా సపరిస్తుంది. పాలు పోయి పెడదామా మంది
ముత్తుడు ముత్తుడు అదే